హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. 17th ఎడిషన్, మ్యాచ్ నెంబర్ 8, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్లో జరిగినటువంటి ఈ మ్యాచ్. ఇది క్రికెట్ మ్యాచా, T20 ఫార్మెట్టా అన్నట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 277 రన్స్, ఓన్లీ 3 వికెట్స్ లాస్. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక టీము హయ్యెస్ట్ స్కోర్ని నమోదు చేసినటువంటి సందర్భం ఇది. బౌలర్లకి బాల్ ఎక్కడ వేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడ వేసినా కానీ యు మేక్ ఇట్ పుల్లర్ లెంత్, షార్ట్ పిచ్, యార్కర్ లెంత్, వేరెవర్ ఎక్కడ బాల్ని పిచ్ చేసినా కూడా అది బౌండరీ బయటే కనపడింది. సో ఆ రకంగా బ్యాట్స్మెన్ పండగ చేసుకున్నటువంటి సందర్భం, బౌలర్లు చేతులెత్తేసినటువంటి వేళ. మొత్తం మీద వాల్యూ ఫర్ ది మనీ, ఎస్, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని మైదానానికి వచ్చినటువంటి ప్రేక్షకుడు మాత్రం ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాడు. ఈవెన్ ఇన్ దట్ బార్గెయిన్ ముంబై ఇండియన్స్ కూడా 245 రన్స్ దాకా వచ్చింది. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు కూడా చెమట్లు పట్టించారు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నటువంటి ప్యాట్ కమిన్స్ నిర్ణయం సరైంది కాదు అని నిరూపిస్తూ ఈరోజున సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అందరూ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఒక్క మయాంక్ అగర్వాల్ని మినహాయిస్తే కనుక, మయాంక్ అగర్వాల్ ఒక్కడే కేవలం 13 రన్స్ సాధించాడు. బట్ ఆ తర్వాత ఏ బ్యాటరు కూడా ముంబై ఇండియన్స్ బౌలర్లని స్పేర్ చేయలేదు. అటు బుమ్రా కూడా వికెట్ తీయలేకపోయాడు. బట్ కంపేర్ చేసుకుంటే కనుక పొదుపుగా బౌలింగ్ చేశాడు, 4 ఓవర్స్ 35 రన్స్. ఇట్స్ ఎ గుడ్ బౌలింగ్ ఫిగర్స్ ఆ వికెట్ మీద ఈ స్కోర్ని చూసినప్పుడు. బుమ్రా అయితే ఫస్ట్ ఓవర్ ఏకంగా 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఆ రకమైనటువంటి ఇది. అలాగే అటు ట్రావెస్ హెడ్ ఈరోజున ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ నుంచి 2 మార్పులతోటి బరిలోకి దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. మార్కో యాన్సేన్ అతని ప్లేస్లో ట్రావెస్ హెడ్ వచ్చాడు. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జస్టిఫై చేసేటువంటి విధంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తనే సెకండ్ ఓవర్ వేయటానికి ఉపక్రమించాడు. ఫస్ట్ బాల్ షార్ట్ పిచ్ డెలివరీ, ట్రావెస్ హెడ్ పుల్ చేసేటువంటి ప్రయత్నం, మిస్ టైమింగ్. మిడాన్లో టిమ్ డేవిడ్ సునాయాసమైనటువంటి క్యాచ్ను వదిలిపెట్టాడు. అప్పుడు అతని వ్యక్తిగతమైనటువంటి స్కోరు కేవలం 5 రన్స్, టీమ్ టోటల్ 7 ఫర్ నో లాస్. ఆ తర్వాత నుంచి హెడ్ అందరి హెడ్స్ మీద ఎక్కి నాట్యం చేశాడు. ఏ బౌలర్ని స్పేర్ చేయలేదు. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ 63 రన్స్ సాధించాడు. బట్ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ద పంజాబీ పుత్తర్ అభిషేక్ శర్మ. సహజంగా లాస్ట్ 2 సీజన్స్ నుంచి కూడా అభిషేక్ శర్మ మీద చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు పెర్ఫామ్ చేయనటువంటి ఆటగాళ్ళని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంటోంది, వదిలించుకోవచ్చు కదా అనేటువంటిది. బట్ ఈ రోజున తన యొక్క ప్లేస్కి న్యాయం చేస్తూ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లోనే మయాంక్ అగర్వాల్ అవుట్ అయిపోవటం పవర్ ప్లే లోపల, సో సహజంగానే వచ్చేటువంటి నెంబర్ 3 బ్యాటర్కి కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. అందులోనూ లాస్ట్ మ్యాచ్ ఏకంగా 209 రన్స్ చేసి చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే తమ బౌలర్లు 200+ రన్స్ ఇచ్చేశారు కాబట్టి ముంబై ఇండియన్స్ లాంటి ప్రత్యర్థిని సవాల్ చేయాలి అంటే ఆ రకమైనటువంటి భారీ స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుసుకున్నటువంటి అభిషేక్ శర్మ నిజంగానే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, 34 బాల్స్లోనే 70 రన్స్. బట్ మార్క్రమ్ మొదటి మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి దెబ్బకి ఒత్తిడిలోకి వచ్చి అవుట్ అయినటువంటి మార్క్రమ్ ఎప్పుడైతే అభిషేక్ శర్మ అటు ట్రావెస్ హెడ్ అద్భుతమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి పునాదిని వేశారో, మార్క్రమ్ కూడా ఏమాత్రము దడవలేదు. హార్దిక్ పాండ్యా ఓవర్లో వస్తూనే ఫస్ట్ బాల్నే థర్డ్ మ్యాన్ దిశగా లేట్ కట్ ఆడి బౌండరీతోటి తన యొక్క పరుగుల ఖాతాని ప్రారంభం చేశాడు. ఆ తర్వాత ట్రావెస్ హెడ్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి క్లాసిక్, నిజంగానే క్లాసికల్ ఇన్నింగ్స్, వాట్ ఎన్ ఇన్నింగ్స్. 18 నాట్ అవుట్, 3 ఫోర్స్,
సెవెన్ సిక్సర్స్, ఏ బౌలర్ని కూడా స్పేర్ చేయలేదు. అయితే క్లాసెన్ కాకుండా అభిషేక్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావటం ఏంటి అనేటువంటి అనుమానం అందరికీ రావచ్చు. దట్స్ ట్రూ, అందరూ కూడా బహుశా క్లాసెన్నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతారని చెప్పేసి అనుకుని ఉంటారు మ్యాచ్ చూసినప్పుడు. రీజన్ ఏంటి అంటే పవర్ ప్లే లోపలే వికెట్ కోల్పోవటం, అప్పుడు భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఒక ఫౌండేషన్ వేయాల్సినటువంటి బాధ్యతని అభిషేక్ శర్మ తీసుకున్నాడు కాబట్టే అటు ట్రావెల్స్ హెడ్ మీద కూడా ఒత్తిడి అనేటువంటిది లేకుండా ఈజీగా అతను పరుగుల్ని సాధించగలిగాడు. సో కాబట్టి కీలకమైనటువంటి పొజిషన్లో వచ్చి ఇన్నింగ్స్ నిలబెట్టినటువంటి ఇన్నింగ్స్, ఆ తర్వాత ఒక చోటు చక్కనైనటువంటి క్యాచ్, దీనివల్ల అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు. పాండ్యా ఆఫ్ కోర్స్ 2 వికెట్లు తీశాడు. కోర్జీ ద సౌత్ ఆఫ్రికన్ ఫాస్టర్ ఏమాత్రం కూడా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. 278 రన్స్, పెద్ద స్కోర్.